మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 312. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైష్ణవి విరాస్తో నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసి విక్రమ్ని చంపేసేటట్టు చూస్తుంది. విక్రమ్ భయంగా వైష్ణవి వైపు చూస్తూ, ఈరోజు ఈ వైశ్య చేతిలో నాకు బాగా మూడినట్టుంది, దేవుడే నన్ను కాపాడాలి అని అనుకుంటూ ఉండగా వైష్ణవి తన ఫోన్ని ఎదురుగా ఉన్న టేబుల్పై పెట్టి విక్రమ్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది. వైష్ణవి నవ్వగానే విక్రమ్ మనసులో, ఇదేంటి నాపై కోపం చూపిస్తుంది అనుకుంటే నన్ను చూసి నవ్వుతుంది అని ఆలోచిస్తుండగా విక్కీ అని ప్రేమగా పిలుస్తుంది వైష్ణవి. వెంటనే విక్రమ్ వైష్ణవి వైపు చూసి చెప్పు వైషు అని అంటుంటే, ఒకసారి ఇలారా వచ్చి నా పక్కన కూర్చోవా అని చాలా ప్రేమగా అడిగేసరికి విక్రమ్ మనసులో బటర్ఫ్లైస్ ఎగురుతుంటే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి వెళ్ళి వైష్ణవి పక్కన కూర్చుని వైష్ణవి చేతులని పట్టుకుని, ఏమైంది మా బంగారం నన్ను అంత ప్రేమగా పిలుస్తుంది అని అనగానే వైష్ణవి విక్రమ్ చేతిలో నుండి తన చేతులను విడిపించుకుని, విక్రమ్ జుట్టు పట్టుకుని అటు ఇటు లాగుతూ నాకే అబద్ధం చెబుతావా అని విక్రమ్పై తన కోపాన్నంతా చూపిస్తూ ఉంటుంది. ఒసే రాక్షసి, అంత ప్రేమగా పిలిస్తే నిజంగా చాలా ప్రేమగా పిలిచావేమోనని అనుకున్నాను, నన్ను మాయ చేసి ఇలా నీ దగ్గరికి రప్పించుకుని ఇలా టార్చర్ చేస్తావా, నా జుట్టు వదిలివే తల్లి, జుట్టు మొత్తం ఊడిపోయేటట్టుంది అని అంటుంటే, లేకపోతే వాడు డాక్టర్ని పంపిస్తే వెనక్కి తిరిగి పంపించకుండా డైరెక్ట్గా లోపలికి తీసుకువచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తావా, ఆ మాత్రం ట్రీట్మెంట్ నువ్వు ఇప్పించలేవా అని కోపంగా విక్రమ్ గుండెలపై కొడుతుంటే, ఎలాగో రిసార్ట్ వరకు డాక్టర్ వచ్చింది కదా, అందుకే లోపలికి రమ్మన్నాను, ఆ మాత్రం దానికి నన్ను కొట్టడం కరెక్ట్ కాదు వైషు అని విక్రమ్ అమాయకంగా అంటుంటే, నిన్ను కొట్టడం కాదు, నా కాలు పెయిన్ ఉండడం వలన నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను, కానీ లేకపోతే రిసార్ట్ మొత్తం తిప్పించేదాన్ని అని అంటూ విక్రమ్ని కొడుతూనే ఉంటుంది వైష్ణవి. ఒసే రాక్షసి, ఇలా కొడుతున్నావేంటి తల్లి, ఇంతకుముందు ఎవరినైనా కొట్టావా, లేకపోతే నాపైన నీ ప్రతీకారం తీర్చుకుంటున్నావా అని విక్రమ్ అంటుంటే, కొంతకాలం క్రితం నా చేతిలో ఆ విరాస్ బలయ్యేవాడు ఇప్పుడు నువ్వు అనుభవించు అని వైష్ణవి కొడుతుంటే, వాడు తప్పించుకుని నన్ను ఇరికించేశాడుగా అని విక్రమ్ అనగాని, ఏంటి అని విక్రమ్ని వదిలి కోపంగా అంటుంది. విక్రమ్ నవ్వుతూ వెంటనే లేచి నుంచుని వైష్ణవిని సోఫాలోకి పడేటట్టు చేసి వెంటనే తన పైకి చేరి తన రెండు చేతులతో వైష్ణవి చేతులని లాక్ చేసి, ఇప్పుడు కొట్టు, ఎలా కొడతావో నేను చూస్తాను అని అనగాని, ఇందాక ఏమన్నావు ఆ విరాస్ తప్పించుకుని నిన్ను ఇరికించేశాడా అని వైష్ణవి అంటుంటే, లేకపోతే వాడు నిన్ను పెళ్లి చేసుకుని ఉండుంటే వాడే ఈ టార్చర్ భరించేవాడుగా, ఆ అదృష్టం నాకే దక్కింది అని నవ్వుతూ అంటాడు విక్రమ్. నిన్ను అని వైష్ణవి కోపంగా అంటుంటే, ఆ నన్ను అని విక్రమ్ అల్లరిగా అంటాడు. నా చేతులని వదులు, అప్పుడు చెబుతాను ఈ వైష్ణవి రుద్రప్రియ అంటే ఏంటో అని వైష్ణవి అంటుంటే, వద్దమ్మా తల్లి, ఇప్పటి వరకు చూశాను కదా, అందుకే కదా ఇలా చేతులని లాక్ చేశాను, లేకపోతే నువ్వు పీకిన పీకుడికి నా జుట్టు మొత్తం ఊడిపోయి ఉండేది, అప్పుడు ఎవరు కూడా నా వైపు చూసేవాళ్ళు కాదు, అసలే లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ నాకు అని విక్రమ్ అల్లరిగా అంటుంటే, నీకు నేను సరిపోవడం లేదా, అయితే ఒక సిజర్ తీసుకువచ్చి హెయిర్ మొత్తం కట్ చేసేస్తాను, అప్పుడు ఈ లేడీస్ ఫాలోయింగ్ ఉండదులే అని కోపంగా అంటుంది వైష్ణవి. కోపంలో భలే ఉన్నావు వైష్యు అని విక్రమ్ కూల్ చేస్తుంటే, నా చేతులని వదిలితే నేను ఎలా ఉన్నానో చెబుతాను, ముందు నా పైనుండి లెగు అని వైష్ణవి అంటుంటే, కొంచెంసేపు కూడా మాట్లాడకుండా ఉండవా, నీ నోట్ల నుండి మాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు తెలుసు అని విక్రమ్ అనగానే, అచ్చా నేను మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేస్తావని అడుగుతుంది వైష్ణవి. ఏం చేస్తానంటే ఇలా చేస్తాను అని చెప్పి వెంటనే వైష్ణవి అదరాలని అందుకుంటాడు విక్రమ్. వైష్ణవి విక్రమ్ నుండి ముందు దూరం జరగాలని అనుకుంటుంటే విక్రమ్ వైష్ణవికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇంకా ముద్దుగాడతని పెంచుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత వైష్ణవి విక్రమ్కి సహకరిస్తుంది. అలా ఇద్దరు కూడా లోకంతో సంబంధం లేకుండా
ఒకరి ఊపిరిని మరొకరి అందించుకుంటూ అదరాల యుద్ధంతో ఒకరికొకరు పోటీ పడుతూ కొంత సమయం తర్వాత అలసిపోయి దూరం జరుగుతారు. విక్రమ్ వైష్ణవి మెడవంపులో తన ఫేస్ని ఉంచి అలాగే పడుకుని ఉంటాడు. వైష్ణవి విక్రమ్ చుట్టూ చేతులు వేసి విక్రమ్ని హగ్ చేసుకుని కళ్ళు మూసుకుంటుంది. చాలా భయపెట్టేశావు రాక్షసి, ఎక్కడ నా నుండి దూరం అయిపోతావేమోనని చాలా భయం వేసింది. ఆ విరాస్కి థ్యాంక్స్ చెప్పాలి, బాడి వల్లే నువ్వు నా జీవితంలోకి వచ్చావు అని విక్రమ్ అంటుంటే, ఎవరికి ఎవరిని ముడిపెడతాడో ముందే రాసిపెట్టి ఉంటుందని చెబుతూ ఉంటారు కదా వెక్కి, అలా నీ లైఫ్లో ఈ జన్మకి నేనే అని వైష్ణవి అంటుంటే విక్రమ్ వైష్ణవి వైపు కోపంగా చూస్తూ, అంటే ఈ ఒక్క జన్మకి నాకు వైఫ్గా ఉంటే సరిపోతుందని అనుకుంటున్నావా? అంత సీన్ లేదు, ప్రతి జన్మలో కూడా నువ్వే నాకు వైఫ్గా రావాలి వైషు అని అనగానే, అవునా సర్లే ఆలోచిస్తాలే అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే, నాతో బాగా ఆడుకుంటున్నావు కదా, అయినా మార్నింగ్ ఏంటి? నా ఎదురుగా కాఫీ తెచ్చుకుని కాలు మీద కాలు వేసుకుని మరి కూర్చుని తాగుతున్నావు అని విక్రమ్ అడుగుతుంటే, అంతే కదా వైష్ణవి, కాస్త వైష్ణవి రుద్రప్రియగా మారింది, అందుకే నా యాటిట్యూడ్ చూపిస్తున్నాను, నీకు నచ్చిందా అని అడగగానే, నా భార్య ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది, ఐ లవ్ యూ వైష్ అని వైష్ణవి పెదవులపై చిన్నగా పెక్కిస్తాడు విక్రమ్. చూడు నువ్వు మాటల్లో పెట్టి తినడమే మర్చిపోయాను, నాకైతే బాగా ఆకలి వేస్తుంది, ఇప్పుడైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకుందామా లేకపోతే ఇలా మాటలతోనే గడిపేద్దామా అని వైష్ణవి అంటుంటే, అవును కదా ఏంటో ఈరోజు ముహూర్తం బాగోలేదు, కిచెన్లోకి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక గొడవ జరగడం, ఎవరో ఒకరు రావడం జరుగుతుంది, సర్లే నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి సారి తప్పకుండా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకువస్తాను అని చెప్పి వైష్ణవి కాలుపై స్ప్రే చేసి విక్రమ్ కిచెన్లోకి వెళ్ళి కొంత సమయం తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసి వైష్ణవి దగ్గరికి వస్తాడు. ఇద్దరు కలిసి తమ లంచ్ని కంప్లీట్ చేస్తారు. విక్కి మనం ముంబై ఎప్పుడు వెళ్దాం అని వైష్ణవి అడగగానే, నీ కాలు పెయిన్గా ఉంది కదా వైషు, ఈరోజు రెస్ట్ తీసుకో, రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుదాము అని చెబుతాడు విక్రమ్. అవునే ఇంతకీ ఆ విరాస్ ఎక్కడున్నాడు అని విక్రమ్ అడగగానే, తను ప్రెజెంట్ అయితే అమెరికాలో ఉన్నాను అని చెప్పాడు అని వైష్ణవి చెప్పగానే, వాట్ అమెరికాలో ఉన్నాడా, అదేంటి ఇంత అర్జెంటుగా అమెరికాకి మళ్ళీ ఎందుకు వెళ్ళాడు, అసలు ఈ విరాస్ క్యారెక్టర్ ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు వైషు అని విక్రమ్ అంటుంటే, ఏమో నాకు కూడా అర్థం కాలేదు, నన్ను చూసిన తర్వాత నిన్ను నన్ను విడదీయడానికి ప్లాన్స్ వేస్తాడేమో అని అనుకున్నాను, కానీ అంత అర్జెంటుగా అమెరికాకి ఎందుకు వెళ్ళాడో తెలీదు. సర్లే ఇప్పుడు మళ్ళీ ఆ విరాస్ టాపిక్ ఎందుకు, నీకు విరాస్ని కలవాలని ఉందా ఏంటి అని వైష్ణవి అంటుంటే, కలవాలని అయితే ఉంది కానీ ప్రస్తుతం అంత అవసరం లేదు, మేమిద్దరం కలవాల్సిన టైం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాము అని విక్రమ్ చెబుతాడు. సర్లే నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని చెప్పి వైష్ణవిని తీసుకుని వెళ్ళి పడుకోబట్టి విక్రమ్ కూడా వైష్ణవి పక్కనే చేరి వైష్ణవిని జోకొడుతూ విరాస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఆ విరాస్ ఇండియాకి వచ్చాడని తెలిసింది, మళ్ళీ అమెరికాకి ఎందుకు వెళ్ళాడు, అసలు ఏం జరుగుతుంది, ఒకసారి విరాస్ని కలవాలి. విరాస్ ఏం ఆలోచిస్తున్నాడో కొంచెం కూడా అర్థం కావడం లేదు, తప్పకుండా ఏదో జరుగుతుంది. ఇప్పుడు విరాస్ ఎలాగో వైష్ణవితో కాంటాక్ట్లో ఉన్నాడు కాబట్టి తను ఏం చేస్తున్నాడు అనేది ప్రతిదీ తెలుస్తుంది, తప్పకుండా మళ్ళీ ఇండియా వస్తాడు, ఈసారి వచ్చినప్పుడు ఆ విరాస్ని కలిసి మాట్లాడాలి. ఎందుకో విరాస్ గురించి నిజం తెలిసిన దగ్గర నుండి తన గురించి నెగిటివ్గా ఆలోచించలేకపోతున్నాను, ఎందుకో నాకు కూడా అర్థం కావడం లేదు, ఏదేమైనా తనని కలిస్తేనే కానీ నాకు ఒక క్లారిటీ రాదు అని అలాగే నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్. మరి విరాస్ విక్రమ్ ఎప్పుడు కలుస్తారో చూద్దాం. స్టోరీ మ్యాక్సిమం ఈ మంత్లో కంప్లీట్ అయిపోతుంది, కొంతమంది స్టోరీని ఎండ్ చేయమని అంటున్నారు కదా, అందుకే త్వరగా స్టోరీని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను.